హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి నిన్నటి వీడియో అన్నమాట. అంటే సోమవారం రోజు నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకుంటాను. నేను ఎప్పుడూ నా పూజ ఇంతే సింపుల్గా, ఇంతే ప్రశాంతంగా అయితే చేసుకుంటానండి. ఏ హడావుడి ఉండదు, ఎటువంటి ఆడంబరాలు ఉండవన్నమాట. ఏదో పండగలనగానే హడావుడిగా, లేదు అంటూ నార్మల్ డేస్లో అయితే ఇలాగా అంటూ ఏమీ ఉండదు. పండగల రోజుల్లో అలాగే నార్మల్ డేస్లో కూడా ఎప్పుడూ ఒకేలా చేసుకుంటానండి. నా ఇంట్రెస్ట్ని బట్టి నేను ప్రసాదాలు వండి పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం అయితే చేస్తూ ఉంటాను. ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చేసుకుంటాను. ఒకసారి నాకు ఓపిక లేదు అనుకున్నప్పుడు చిన్నబాబుతో కానివ్వండి, పెద్ద బాబుతో కానివ్వండి, కొంచెం దీపం పెట్టండి నాన్న అని చెప్తే ఇంకా వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు. అది కూడా నేను చూస్తుండగా అంటారు కదా పర్యవేక్షణలో అని. సో అదనమాట, నా పర్యవేక్షణలోనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు కదా అండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో అది ఇంకా నా పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. సో దానికోసం నేను పిస్తా పప్పు అయితే తింటున్నానండి. నాకు డ్రై ఫ్రూట్స్ తినడం అంటే చాలా ఇష్టము. అది ఎర్లీ అవర్స్లో ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము అదైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ చూసారా మసీజు గాడు, నేను తింటుంటేను వచ్చి చూస్తుంది ఏమో తింటుంది అని చెప్పేసి. అది తినేదైతే దానికి పెట్టకుండా మేము అసలు ముట్టుకోమండి. అది తినదు అని తెలిసే దానికి ఇవ్వట్లేదు. అయినా దానికి అదొక ఆనందం అన్నమాట. ఇంకా చూడండి సోఫా ఎక్కడానికి ఎలా ట్రైల్ వేస్తుందో. ఇంకా పట్టి లాగుతేను పైకొచ్చి నా పక్కన పడుకుంటుంది. దానికి అదొక సంతోషం అండి. ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర లేదు అంటే నా పక్కన కూర్చొని ఇలా ఆనుకొని కూర్చుంటే దానికి అదొక ఆనందం అన్నమాట. ఇంకెప్పుడు నాతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది, లేదు అంటే పెద్ద బాబుతోటి. మా ఇద్దరితోటే ఎక్కువ ఉంటుందండి. మా చిన్నబాబుకి దీనికి అస్సలు పడదు. ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిందండి. ఎక్కువ తినను, ఒక 7 or 8 తింటాను. పిస్తా పప్పు అయినా ఏదైనా సరే, డ్రై ఫ్రూట్స్ లేదు అంటే మిల్క్ షేక్స్ లాంటివి చేసుకొని తాగుతూ ఉంటాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత టీ అయితే తాగుతున్నానండి. టీ అనేది మస్ట్ కదా. ఇంకా టీ తాగిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. హలో అండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మెషిన్లో బట్టలు అయితే రన్ అవుతున్నాయన్నమాట. సెకండ్ రౌండ్ అండి. ఒక రౌండ్ తీసి బకెట్లో పక్కకి పెట్టాను, ఇంకొక రౌండ్ కూడా వేశాను. అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను రాగి జావ చేసుకుందాం అనుకుంటున్నాను. రాగి జావ చాలా మంచిది హెల్త్కి, అండ్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంతోపాటుగానే బాబుకి పాలు వేడి చేస్తానండి. చిన్నబాబు ఒక్కడే ఉన్నాడు ఇంటి దగ్గర. మమ్మీ, మా పెద్దబాబు ఇద్దరు అయితే మ్యారేజ్కి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా రాలేదండి. రేపు వస్తారనుకుంటా మేబీ. ఫస్ట్ అయితే రాగి జావ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత స్టవ్ మీద పాలు కూడా పెట్టేసుకుంటాను అనమాట. అండ్ వంట కూడా ఫాస్ట్గానే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ దా నేను ఎప్పుడైనా, పిల్లలు లేరనుకోండి కంగారు ఉండదు, చిన్నబాబు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఆకలి అంటాడో తెలియదు. సో అందుకని చెప్పేసి స్టవ్ మీద రైస్ పెట్టేశాను అనుకోండి. అండ్ కర్రీ చేస్తే ఇంకా అసలు టెన్షనే ఉండదు. వండి అక్కడ పెడితే తనకు ఆకలి అయినప్పుడు, మమ్మీ ఆకలి అంటే ఇంకా తనకైతే వడ్డించవచ్చు. అండ్ తమ్ముడు కూడా ఉన్నాడు, ఇబ్బంది అవుతుంది కదా. మా స్వాతి కూడా లేదనమాట, వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా అందుకని చెప్పేసి వంట కూడా ఫాస్ట్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అయితే రాగి జావా. కొద్దిగానే ప్రిపేర్ చేసుకుంటానండి. Thank you.
ఇది వచ్చేసి రాగులు, కానీ మొలకెత్తిన రాగులు ఉంటాయి కదా అవైతే పౌడర్ అన్నమాట. మొలకెత్తిన రాగుల పౌడర్ అండి ఇది. నార్మల్ గా రాగులు క్లీన్ చేసి పట్టించినవి కాదు, అవి మొలకలు వచ్చిన తర్వాత మిల్లుకి ఆడిచ్చినాయి అనమాట. రెడీమేడ్దే అండి, కాకపోతే ఇది 2 కాస్ట్ అనమాట, డబల్ కాస్ట్ పడింది. మొలక ఎత్తిన పిండి అని చెప్పేసి మీకు ఇంత ముందు కూడా చూపించాను ఒకసారి. సో ఇవి ఇదైతే కొంచెం కాగానే దమ్ము, ఈలో పాలు వేడి చేసుకుంటా. ఇప్పటికి ఎన్ని పాలు అవసరమో అన్ని పాలే తీసుకున్నానండి. పెద్ద బాబు కూడా లేడు కదా తాగడానికి, నేను మా చిన్నబాబే కాబట్టి ఈ కొంచెం సరిపోతుంది. అండ్ రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటానండి ఫాస్ట్ గా. సో రైస్ కూడా కడిగేశాను. ఇన్నికి వాటర్ కూడా మరిగాయి కదా. ఇది అవుతూ ఉంటుందండి, ఇది రైస్ మరగాలి, రైస్ అవ్వాలి, పాలు కాగాలి, జావ కూడా కొద్దిసేపు మరగాలి కాబట్టి. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందాము. ఈరోజు 2 కూరలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఒకటి వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ, అలాగే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయలు వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చారండి, ఇక్కడ పక్కనే ఉంటారు తను, తనైతే ఇచ్చారనమాట. వాళ్ళ చెట్టు కాయలు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదే మనం మార్కెట్ నుంచి తీసుకొస్తే ఇంత ఫ్రెష్గా ఉండవు, ఉన్నా అంత టేస్టీగా ఉండవు. ఇంట్లో పండిన వాటికి బయట వాటికి తేడా అదే కదా అండి. మందు వేసి పండిస్తారు, అదే మనం ఇంట్లో అయితే ఎటువంటి మందులు లేకుండా పండుతాయి కదా. సో ఎలా వండినా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇంకా ఇక్కడ వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానా, ఇంకా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెష్గా నూరు వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయిందిలేండి, అది కూడా నేను వీక్లీ ప్లాన్ చేసుకుంటాను కాబట్టి అయిపోయింది అనమాట. ఇంకా అందుకని ఇంకా అప్పటికప్పుడు నూరి వేసుకుంటున్నాను. మనకు రోల్ ఉంది కదా, సో రోట్లో అయితే దంచుకుంటాను. ఫస్ట్ అయితే దొండకాయ కర్రీ తాలింపు పెట్టి పక్కన స్టవ్కి అయితే మార్చుకుంటానండి. టమాటో ఎగ్ అంటారా, ఈజీగానే అయిపోతుంది, ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనమాట. అదే దొండకాయ ఫ్రై ఇలాంటివి అయితే మాత్రం కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి టైం తీసుకుంటుంది. అందుకని దొండకాయ అయితే ఫ్రై చేద్దామని ఫస్ట్ అయితే దొండకాయ కర్రీతో స్టార్ట్ చేశాను. లేదు అంటే 2 ఒకేసారి పెట్టొచ్చు, కానీ చూసారు కదా పక్కన రైస్ పెట్టాను, అలాగే జావ, అలాగే పాలు. ఇంకా తాలింపు అనేది మగ్గిన తర్వాత దొండకాయలు అయితే వేసుకున్నానండి. ఇంకా అది బాగా స్టీమ్ పెట్టేసి బాగా మగ్గాలి కదా, ఇంకా అది మగ్గేటరకు టైం పడుతుంది అని ఇంకా వేరే స్టవ్కి అయితే మార్చుకున్నాను. అంటే రైస్ రెడీ అయిందిలేండి. ఇంకా ఆ తర్వాత టమాటో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. టమాటో ఎగ్ కర్రీ నాకు చాలా అంటే చాలా ఇష్టము, సింపుల్గా చేసుకుంటాను కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. అంటే ఏ కర్రీ అయినా మనం చేసే విధానంలో కానీ మనం వేసే మసాలాస్తో కానీ కర్రీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ, టమాటో అండ్ ఎగ్ అన్నమాట.
ఇంకా ఇక్కడ తాలింపులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వాటితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. అది బాగా ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు వేసుకున్నాను. ఇంకా సాల్ట్ చూస్తే సాల్ట్ అయితే నిండుకుందండి. ఇంకా దాన్ని కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. రాక్ సాల్ట్ ఉంది కానీ ఇంకా ఫ్రైస్లలో కర్రీస్లలో ఒకవేళ అది కరగకపోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని రసాలు పులుసు కర్రీలలో మాత్రమే నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తాను. నార్మల్గా ఇలాంటి కర్రీస్కి వచ్చేస్తే ఇంకా మామూలు సాల్టే యూస్ చేస్తానండి. నేను ఎక్కువ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. పింక్ సాల్ట్ మంచిది అంటారు కదా, ఒక్కటి చెప్పనా అండి, పింక్ సాల్ట్ అని ఆ సాల్ట్ అని ఈ సాల్ట్ అని వీటన్నింటికంటే రాక్ సాల్ట్ తెచ్చుకొని మనమే కావాల్సినంత మిక్సీ చేసుకుంటే ఇంకా మంచిదని నేను నమ్ముతాను. మీరు ఎంతమంది దీనికి అగ్రి అవుతారండి? ఇక్కడైతే ఇంకా జావా అయితే రెడీ అయిపోయిందండి. అదే రాగుల జావా. ఇంకా దాంట్లో 3 వంతుల జావా తీసుకుంటే 1 వంతు పాలైతే కలుపుకుంటాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని హ్యాపీగా తాగేస్తానండి. నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, అంటే దీంతోటే ఉన్నానా చెప్పండి. లేదు కదా, టీ తాగాను, పిస్తా పప్పు తిన్నాను, మధ్య మధ్యలో ఆరెంజెస్ అవి ఉంటాయన్నమాట. ఇంట్లో ఏ ఒక ఫ్రూట్ తింటూనే ఉంటానండి. అన్నీ షేర్ చేసుకోను కదా, సో వీడియో లెంతీ అవుతుందని కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉంటాను. కొన్ని చూపిస్తాను, కొన్ని చూపించుననమాట, కానీ ఏదో ఒకటి తింటాను. ఒక్క గ్లాస్ తోటి కడుపు ఎలా నిండుద్దండి, లేదు కదా. ఈ గ్యాప్లో చాలా తినేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడైతే టమాటో మగ్గింది, ఇంకా కారం వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా వెజిటేబుల్స్ మగ్గిన తర్వాతనే కారం వేసుకోవాలి, లేదు అంటే అవి ముక్కలు అనేటివి త్వరగా ఉడకవండి. కారంతో పాటుగా జీలకర్ర అలాగే ఆవపిండి వేసుకుంటున్నాను. నేను ప్రతి కర్రీలో వేస్తానండి. అలాగే స్పెషల్ మసాలా అన్నమాట, అదే అండి ఎగ్ మసాలా. నా వాయిస్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం కోల్డ్ అయింది, చాలా అంటే చాలా భలే ఇబ్బందిగా ఉందండి. ట్రోత్ ఇన్ఫెక్షన్లా వచ్చిందనమాట. ఒక పక్క దొండకాయలు వేయించుకుంటూ మరొక పక్క టమాటో కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇంకా దొండకాయ కర్రీలోకి ఇలా వెల్లుల్లి కారం దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి, నేను కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి, అదైతే తింటున్నానండి. నాకు చాలా ఇష్టం, రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. కొబ్బరి అంటే చాలా ఇష్టం. పక్క తింటూనే మరొక పక్క వంట అయితే చేస్తున్నాను కదా. ఎగ్స్ వచ్చేసి 5 తీసుకున్నానండి. చిన్నబాబు తినడు, తనకు కొంచెం కోల్డ్గా ఉంది, నాకు కూడా కోల్డ్ ఉంది, బట్ నాకు పర్లేదండి. చిన్నబాబుకి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో, జ్వరం గినికి వస్తే ఇబ్బంది కదా, పిల్లలకి తెలియదు. సో అందుకని బాబుకి అయితే పెట్టాను. నాకు తమ్ముడికి మాత్రమే ఈ కర్రీ, మా సీజమ్మకి పెడతాను. నాకు తమ్ముడికి అంటున్నానంటే మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారు కదా అండి, ఈరోజు వస్తారనమాట. సో వాళ్ళు వచ్చేంతవరకు ఈ కర్రీ మేమే తినేస్తాము. ఇంకా ఇది కూడా అంతే అండి, వెల్లుల్లి కారం రోట్లోనే దంచి తీసుకొచ్చుకున్నాను. రోట్లో దంచుకున్న వాటి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. నేను దొండకాయ కర్రీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసానండి, అందుకని ముద్దలా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే కొంచెం అలా మగ్గిన తర్వాత దాన్ని బాగా కలపకుండా పై పైన అలా కలిపి వదిలేయాలండి. ఇంకా అదే కుక్ అవుతుంది, దాన్ని టచ్ చేయొద్దు, టచ్ చేస్తే మొత్తం బుర్జీలా అయిపోతుంది. సో కొంచెం ఎగ్స్ కనిపించాలి అంటే దాని అనేది కలపొద్దు అన్నమాట. ఇంకా ఓవరాల్గా కర్రీ అయితే రెడీ అయిపోయాయండి, కర్రీస్ 2. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కిచెన్లో లైట్ ఆఫ్ చేశాను. కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి, కొంచెం క్లీనింగ్ ఉందండి. ఇంకా బట్టలు కూడా ఆరబెట్టుకున్నాను అనమాట. కిచెన్ క్లీన్ చేసుకొని బాబుకైతే రైస్ పెట్టేస్తాను. అన్నం పెట్టనా నాన్న అంటే ఒక 5 మినిట్స్ తర్వాత తింటా మమ్మీ అన్నాడు. ఓకే, ఇంకా ఆ 5 మినిట్స్ అంటాడు కానీ ఈజీగా 20 మినిట్స్ అలా చేస్తాడండి. అసలు తినడానమాట మారం చేస్తాడు బాగా.
ఈలోపు కిచెన్ క్లీన్ చేసుకుంటాను. బట్టలు అయితే ఆరబెట్టుకున్నాను కదా, ఇంకా టెన్షన్ ఏం లేదు. కొన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టుకునేటివి, అవి ఇంకా నిదానంగా చేసుకుంటానులేండి. నేనైతే లంచ్ ఇప్పుడు చేయనండి, ఒక 1 అవర్ తర్వాత తింటాను. ఇంతకు ముందే కదా రాగి జావ తాగాను, జావతో పాటుగా ఈ 2 ఆరెంజెస్ కూడా తినేస్తానండి. బాగుంటాయి, నాకు చాలా ఇష్టము. ఇంకా ఇవి తిన్న తర్వాత ఒక 1/2 అవర్ అలా పనులు ఉన్నాయి, ఆ పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా బాబు కన్నం తినిపించేసి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. నేను ఎర్లీగా లేస్తాను కదా, 4:34 ఆ టైంలో లేస్తాను కాబట్టి మధ్యాహ్నం నిద్ర పోకపోతే, ఈ మధ్య లడ్డుగా అవుతున్నానని నిద్రపోవట్లే అండి, కానీ నీరసం అయిపోతున్నాను. సో ఒక 1 అవర్ అన్న పడుకోవాలి ఖచ్చితంగా, నాకు అర్థమైంది అదనమాట. ఇంతకుముందు నేను ఆఫ్టర్నూన్ నిద్రపోయినప్పుడు అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకునేది, అలాంటి టైంలో నాకు ఏ నీరసము ఏది లేదండి. ఈ మధ్య నేను కొంచెం చబ్బి చబ్బి అవుతున్నాను అని చెప్పేసి ఆఫ్టర్నూన్ పడుకోవడం మానేశాను అనమాట. దానివల్ల నేను నెక్స్ట్ డే మార్నింగ్ నీరసంగా ఉంటుంది అండ్ లేవలేకపోతున్నాను అనమాట, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఎర్లీగా లేచేవాళ్ళు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అండి, ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అనేది అర్థమైంది. ఇంకా అదే నేను అనుకొని ఇంకొక 1 అవర్ అలా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. చబ్బి చబ్బిగా అవుతున్నాం అనుకుంటే ఖచ్చితంగా వాకింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ తగ్గించవచ్చు. ఈ రెండింటి వల్ల మన వెయిట్ అయితే బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అండి. సో అదనమాట, ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే నా ఫేస్ ఎంత డల్గా ఉందో, నీరసంగా ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది. బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. బ్లాగ్ నచ్చింది అనుకోండి, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.